हाय फ्रेंड्स नेनु मी वेंकटेश्वर रेड्डी मरी ई वीडियोलो 8th क्लास तेलुगु 16th लेसन भूदानम मरी पाठ्य भागम नु बेस चेसुकोनी प्रक्रिया इतिवृत्तम कवि पाठ्य भाग अंशालतो पाटु टेक्स्ट बुक चिवर्लो इच्चिनटुवंटि व्याकरणम कूडा एक्सप्लेनेशन इव्वडम अयिते जरिगिंदि इदि लास्ट लेसन मरी ई 8th क्लास తెలుగు మొత్తం టాపిక్స్ అయితే క్లియర్ గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది మరి ఉపవాచకాలు ఏంటి వాటి యొక్క ప్రక్రియ ఇతివృత్తం కవుల గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది సో ఈ వీడియోతో 8th క్లాస్ తెలుగు కంప్లీట్ గా సిలబస్ అయితే కంప్లీట్ గా కవర్ చేశాం ఫ్రెండ్స్ మొత్తం టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వ్యాకరణం పార్ట్ కూడా చాలా స్పష్టంగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసేందుకు చిన్న విషయం మనం ఎసిడిటీ ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రిఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే 8341949272 ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు 8341 949272 కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్ కేవలం 800 రూపాయస్ మాత్రమే మీకు ఒక షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీకు వీడియోస్ రిఫరెన్స్ గా అందించడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లెక్చర్ లో టాపిక్ లోకి వెళ్తే మరి భూదానం అంటున్నాం భూదానం పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తం కవి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి ప్రక్రియ ఆత్మకథ ఇతివృత్తం వచ్చేసరికి సామాజిక స్పృహ మరి కవి ఎవరు అంటే వినోబా భావే మరి ఏంటి అసలు ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భూమి ప్రకృతిలో భాగము ఇది అందరికీ అందరిది అని గుర్తించి భూమిని అందరికీ సమానంగా పంచడానికి భూమిని అందరికీ సమానంగా పంచడానికి భూదాన ఉద్యమం చేపట్టారు వినోబా భావే మరి ఆ ఉద్యమంలో ఆయన పొందిన అనుభవాలను తెలుసుకోవడం ఇక్కడ చూడండి ఆయన పొందిన అనుభవాలను తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము మరి తన భావాలను తెలుపుతున్నాడు అంటే మనకేంటి ఆత్మకథ సో ప్రక్రియ ఏమవుతుంది భూదానం అంటేనే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి వినోబా భావే అక్కడ భూదాన ఉద్యమంలో తను ఎదుర్కొన్నటువంటి అనుభవాలను తెలపడము అంటే తను ఎదుర్కొన్నటువంటి అనుభవాలను చెప్తున్నాడు కాబట్టి ప్రక్రియ ఆత్మకథను గుర్తుపెట్టుకోవాలి ఇతివృత్తం ఏమవుతుంది సామాజిక స్పృహ అంటే ఇక్కడ భూదానాన్ని అందరికీ సమానంగా పంచాలి అంటున్నాం అంటే ఇక్కడ సామాజిక స్పృహని ఏర్పరిచాడు కాబట్టి ఇతివృత్తం మనకి ఏమవుతుంది అంటే సామాజిక స్పృహ మరి భూదానం అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి కవి వినోబా భావే మరి దీన్ని అనువాదం చేసిన వారు ఎవరు అంటే వేమూరి రాధాకృష్ణమూర్తి అనువాదం చేసిన వారు ఎవరు వేమూరి రాధాకృష్ణమూర్తి మరి పాఠ్యభాగంలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే భూదాన యజ్ఞానికి మూలం ఎవరు మీరు టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మొత్తం టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తం చదివితే కొన్ని పాయింట్స్ మీకు ఎస్సీటీ వరకు ఏవైతే యూజ్ అవుతాయో వాటిని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు మొత్తం లెసన్ చదవాలి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి మరి భూదాన యజ్ఞానికి మూలం ఎవరు అంటే గాంధీజీ ఓకేనా ఫ్రెండ్స్ మరి భూదాన యజ్ఞానికి మూలం ఎవరు గాంధీజీ నెక్స్ట్ వినోబా భావే గారికి జాబ్ రాసిన వారు అంటే ఉత్తరం రాసిన వారు ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ సో యజ్ఞానికి మూలం వచ్చేసరికి ఏమో గాంధీజీ అయితే వినోబా భావే గారికి ఉత్తరం రాసిన వారు జాబ్ రాసిన వారు ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ పోచంపల్లి గ్రామ దళితులకు అంటే ఇక్కడ పోచంపల్లి గ్రామాన్ని నోటీస్ చేసుకోవాలి పోచంపల్లి గ్రామ దళితులకు కావలసిన 100 ఎకరాల భూమిని దానం చేసిన వారు ఎవరు 100 ఎకరాల భూమిని దానం చేసిన వారు ఎవరు అంటే విదిరే రామచంద్రారెడ్డి ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ వెదిరే రామచంద్రారెడ్డి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వినోబా భావే ఎటువంటి భూదానాన్ని ఆపేక్షించాడు ఓకే ఎటువంటి భూదానాన్ని ఆపేక్షించాడు అంటే సాత్విక భూదానం ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది బుక్ లో ఇచ్చిన వ్యాకరణం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సమాసాలు చూద్దాం మరి ఇక్కడ నుంచి ఏదైనా పదానికి విగ్రహవాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి పాదయాత్ర పాదయాత్ర అసలు పాదయాత్ర అంటే యాత్ర ఎలా చేస్తున్నాం దేనితో చేస్తున్నాము యాత్ర దేనితో చేస్తున్నాము అంటే పాదములతో చేస్తున్నాము అంటే పాదయాత్ర అంటే అర్థం ఏంటి యాత్ర దేనితో చేస్తున్నాము పాదములతో అంటే తో వచ్చింది కాబట్టి తో చేతన్ చేయిన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసము సో పాదయాత్ర పాదములతో యాత్ర తృతీయ నెక్స్ట్ పల్లె ప్రజలు ఓకేనా దేని ఎందరి ప్రజలు పల్లె ఎందరి ప్రజలు సో మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పల్లె ప్రజలు అంటే దేని ఎందరి ప్రజలు అంటే పల్లె ఎందరి ప్రజలు సో పల్లె ఎందలి అందున్నన్ అందున్నన్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి సప్తమి
సో ఇక్కడ పాదములతో చేతన్ చేయని తోడంతో అంటే తృతీయ తత్పురుష సమాసము పల్లె ప్రజలు దేని ఎందు ప్రజలు పల్లె ఎందు ప్రజలు అందు అందున్నన్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి సప్తమి తత్పురుష సమాసం గుర్తు రావాలి నెక్స్ట్ 100 ఎకరాలు 100 సంఖ్య గల ఎకరాలు సో సంఖ్య సంఖ్య కనిపిస్తుంది అంటేనే అది మనకి అందరికీ తెలిసిందే ఏ సమాసము ద్విగు సమాసము మూడు లోకాలు మూడు అను సంఖ్య గల లోకాలు సో త్రిలోకాలు అంటాం కదా త్రి అంటే మూడు లోకాలు అంటే మూడు అను సంఖ్య గల లోకాలు అంటే సంఖ్యను తెలియజేస్తుంది అంటేనే అది ఏ సమాసము ద్విగు సమాసము నెక్స్ట్ నా గ్రంథము ఎవరి యొక్క గ్రంథము నా యొక్క గ్రంథము చూడండి మీరు చదివేటప్పుడే ఒక ఆర్డర్లో ఇలా చదివితే మీకు ఈజీ గుర్తుంటాయి నా గ్రంథము ఎవరి యొక్క గ్రంథము నా యొక్క గ్రంథము అంటున్నాం కాబట్టి యొక్క యొక్క అంటేనే కిన్కున్ యొక్క లోపలన్ షష్ఠీ తత్పురుష సమాసము అని నా గ్రంథము నా యొక్క గ్రంథము అనేది ఏ సమాసము షష్ఠీ తత్పురుష సమాసము ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సమాసాలు మరి సందర్భాన్ని బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం వ్యాకరణం మొత్తం క్లియర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ మీకు రివిజన్ జస్ట్ రికనెక్ట్ చేస్తుంది అంతే సర్వోదయం సర్వా ప్లస్ ఉదయం సర్వో ఇక్కడ చూడండి ఊ ఊకేమొచ్చింది సర్వో ఓ వచ్చింది అంటే ఇక్కడ ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏమొస్తున్నాయి ఏ ఓఆర్లు ఆదేశం అవుతున్నాయి కాబట్టి ఏ సంధిది గుణసంధి గుణసంధి యొక్క సూత్రం ఇది అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓఆర్లు ఆదేశం అయితే అది ఏ సంధికి సూత్రము అంటే గుణసంధికి సూత్రము ఇక్కడ ఊకి ఓ సర్వో వచ్చింది కాబట్టి ఏ సంధి గుణసంధి అది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెక్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ ఊహాతీత ఊహా ప్లస్ అతీతం ఊహా ప్లస్ అతీతం ఊహా సో హా ప్లస్ ఆ ఇక్కడ ఆ ఆ ప్లస్ ఆ ఏమవుతుంది ఆ అవుతుంది ఆ ప్లస్ ఆ అయినా ఆ అవుతుంది ఆ ప్లస్ ఆ ఆ ఆ ప్లస్ ఆ కూడా మనకి ఏమవుతుంది ఆ అవుతుంది సో ఆ ప్లస్ ఆ ఆ ఆ హూ ప్లస్ ఆ ఏమవుతుంది హా అవుతుంది కాబట్టి ఊహాతీతం అంటే ఇక్కడ అర్థం ఏంటి ఆ ఈ ఊర్లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు ఆ ఈ ఊర్లకు సవర్ణాలైనటువంటి అచ్చులు పరమైనప్పుడు దీర్ఘాలు ఏకాదశం అవుతాయి అంటే ఆ ప్లస్ ఆ లేదా ఈ ప్లస్ ఈ లేదా ఈ ప్లస్ ఈ ఊ ప్లస్ ఊ ప్లస్ ఊ ఇలా వచ్చినప్పుడు మనకు సవర్ణ దీర్ఘం ఏమవుతుంది ఏకాదేశం అవుతుంది ఇప్పుడు చెప్పాను కదా ఆ ప్లస్ ఆ అవుతుంది హూ ప్లస్ ఆ అంటే ఊహాతీతం ఇది సంధి సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ తేవాలని తేవాలి ప్లస్ అని తేవాలని ప్లస్ ఈ ల్ ప్లస్ ఈ ఇక్కడ ఆ ఇకారం లోపిస్తే ల్ ప్లస్ ఆ ల్ ప్లస్ ఆ లా తేవా లని తేవా లని సో ఏ సంధి ఇత్వ సంధి లేదా ఇకార సంధి అంటే ఇక్కడ మొదటి పదంలోని చివరిది లి అని ఎలా రాస్తాం మనము ల్ ప్లస్ ఈ అంటాము నెక్స్ట్ పరపదంలోని మొదటిది ఆ ఇక్కడ ఇకారం లోపిస్తే ల్ ప్లస్ ఆ ఏమవుతుంది లా అవుతుంది తేవాలని అప్పుడు ఇది ఇక్కడ ఈ కాబట్టి ఇకార సంధి ఇత్వ సంధి గుర్తుపెట్టుకోవడం కోసము ఓకేనా నెక్స్ట్ మరొకటి మరి ప్లస్ ఒకటి మరొకటి రి రి ప్లస్ ఈ సేమ్ ఇకార సంధి లేదా ఇత్వ సంధి సామాన్యమైన సామాన్యము ప్లస్ అయినా సామాన్యమైన ము ప్లస్ ఊ ఉకార సంధి ఉత్వ సంధి సింపుల్ గా చెప్పేయచ్చు నెక్స్ట్ ఆయా చోట్ల ఆ ప్లస్ ఆ చోట్ల ఆయా యా ఏమొస్తుంది యడాగమ సంధి అంటే అర్థమేంటి సంధి లేని చోట స్వరం కంటే సంధి లేని చోట స్వరం కంటే పరంగా ఉన్న స్వరాలకు యడాగమ అవుతుంది అదే మనకి ఏంటి అంటే యడాగమ సంధి యొక్క సూత్రం ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సంధులు సమాసాలు టెక్స్ట్ బుక్ లో మీరు కంటిన్యూషన్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాఠం ఆధారంగా క్రింది పదాల అర్థాలు తీసుకోండి వీటిని సొంత వాక్యంలో రాయండి అని ఇచ్చారు మీరు ఈజీగా చెప్పొచ్చు కష్టార్జితం కష్టార్జితం అంటే ఏంటి కష్టము చేత సంపాదించబడినది అంటే కష్టార్జితంతో సంపాదించాను అంటాం చూడండి ఇది నా కష్టార్జితం అంటాం అంటే కష్టార్జితం అంటే ఏంటి కష్టం చేత ఏదైనా సంపాదించడము నెక్స్ట్ నిండు హృదయము అంటే అర్థం ఏంటి పూర్తి ఇష్టంతో నిండు హృదయంతో ఇస్తున్నాను అంటాం అంటే పూర్తి ఇష్టంతో ఇస్తున్నాను అని నెక్స్ట్ అసాధారణ ఘట్టం అంటే ఏంటి ఎంతో విశేషమైన సందర్భము చాలా అసాధారణ ఘట్టం అంటేనే విశేషము సో సందర్భము ఘట్టం అంటే సందర్భము సో అసాధారణ ఘట్టం అంటే ఎంత విశేషమైన సందర్భం అని నెక్స్ట్ హృదయ సృష్టి సో
హృదయ శుద్ధి అంటే మనసు పవిత్రంగా ఉంచుకోవడము అంటే ఇక్కడ హృదయాన్ని శుద్ధి చేసుకోవడము హృదయ శుద్ధి అంటేనే హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంటే అర్థం ఏంటి మనసును పవిత్రంగా ఉంచుకోవడము అని యేసు జీవన పరివర్తనం అంటే ఏంటి ఇక్కడ జీవన విధానాన్ని అంటే పరివర్తనను మార్చుకోవడము సో జీవన పరివర్తనము అంటేనే ప్రవర్తనను మార్చుకోవడము అంటే మన యొక్క ప్రవర్తనను మార్చుకోవడమే మనకి ఏమవుతుంది జీవన పరివర్తనం అవుతుంది నెక్స్ట్ సమాజ పరివర్తనము అంటే సమాజంలో మార్పులు తేవడము సమాజ పరివర్తనము అంటే సమాజంలో మార్పులు తీసుకురావడము నెక్స్ట్ సత్కార్యాలు అంటే ఏంటి ఇతరులకు ఉపయోగపడేటువంటి మంచి పనులే మనకి ఏమవుతాయి అంటే సత్కార్యాలు ఇవి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి అర్థాలు సొంతంగా రాయడం అన్నమాట నెక్స్ట్ పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఇచ్చాడు అదే విధంగా సందులు ఇచ్చాడు కర్తరి వాక్యం కర్మని వాక్యం వాటిని బేస్ చేసుకొని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓకే మరి వ్యాకరణం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పర్యాయ పదాలు సో రాత్రి పర్యాయ పదాలకి నానార్థాలకి మీకు ఎగ్జాక్ట్ డిఫరెన్స్ మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను అందుకే మన ప్రతి వీడియో ఫాలో అయితే మీరు మళ్ళీ వ్యాకరణం సపరేట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ లో క్లియర్ గా చెప్తున్నాం కాబట్టి మళ్ళీ గుర్తుచేస్తున్నా టెక్స్ట్ బుక్ వ్యాకరణం అనేది చాలా ఇంపార్టెంట్ చివరిలో ఇచ్చింది సో మీరు వ్యాకరణం బాగా ఇండివిజువల్ గా నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ వ్యాకరణం జస్ట్ మీరు రివిజన్ కోసం ఉపయోగించుకోవాలి పక్కా టెక్స్ట్ బుక్ కంటెంట్ కాదని బిట్ అయితే పక్కా పోరు కాబట్టి నెక్స్ట్ రాత్రి యొక్క పర్యాయ పదాలు ఏంటి రేగి నిష పల్లె అంటేనే గ్రామం అంటేనే జనపదం నెక్స్ట్ హృదయం యొక్క పర్యాయ పదం ఏంటి గుండె యథ నెక్స్ట్ భూమి అంటే మహి అదే విధంగా అవని భూమి యొక్క పర్యాయ పదాలు ఏంటి భూమి అవని మహి నెక్స్ట్ ఆకాంక్ష అంటే కోరిక ఏదో ఆకాంక్ష అంటే ఏదో కోరిక ఏదో ఆశ అని సో ఆశ కోరిక ఇచ్చ అని నెక్స్ట్ నానార్థాలు మరి పాపము అంటే దుష్కృతం అదే విధంగా దురదృష్టం సో రెండింటి డిఫరెన్స్ చాలా స్పష్టంగా చెప్పాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి నెక్స్ట్ ప్రజల యొక్క నానార్థాలు వచ్చేసరికి జనం సంతతి ధనము నానార్థాలు వచ్చేసరికి విత్తము గో సమూహము నెక్స్ట్ యుగం యొక్క పర్యాయ పదాలు జత కాడి పొలం యొక్క పర్యాయ పదాలు సారీ యుగం యొక్క నానార్థాలు జత కాడి పొలం యొక్క నానార్థాలు వచ్చేసరికి పైరు పట్టు నేల అడవి వరిమడి వ్యవసాయం యొక్క నానార్థాలు యత్నము సేద్యము మరి ప్రకృతి వికృతులు గమనిస్తే చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ కార్యము చాలా ఇంపార్టెంట్ మరి కార్యము అనేది ప్రకృతి పదం అయితే కార్యము వికృతి పదం ఏంటి కజ్యము చాలా ఇంపార్టెంట్ కార్యము పదానికి వికృతి పదాన్ని గుర్తించండి ఏమవుతుంది కజ్యము హృదయము అనేది ప్రకృతి పదం అయితే దానికి వికృతి పదం ఏమవుతుంది యథ భాష అనేది ప్రకృతి పదం అయితే దాని యొక్క వికృతి పదము భాష నెక్స్ట్ ప్రేమ అనేది మనకి ప్రకృతి పదం అయితే పేరిమి అనేది మనకి ఏమవుతుంది అంటే వికృతి పదము ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా కర్తరి వాక్యము కర్మరి వాక్యము మరి ఎలా మార్చాలి ఆల్రెడీ మనము వాక్యాలు చాలా స్పష్టంగా చెప్పాము ఇక్కడ జస్ట్ నేను రికలెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇక్కడ చూడండి నెహ్రూ తన జాబుతో సంతోషంను వ్యక్తం చేశాడు మరి కర్మని వాక్యమును మనం ఏ విధంగా మార్చాలి ఒకసారి అర్థం చేస్తే సంతోషం వ్యక్తం చేయబడింది ఎవరితో చూడండి సంతోషం వ్యక్తం చేయబడింది ఎవరితో నెహ్రూచి కాబట్టి ఎవరిచే అంటే నెహ్రూచే సంతోషం వ్యక్తం చేయబడింది ఎవరిచే నెహ్రూచి కాబట్టి నెహ్రూచే తన జాబులో సంతోషం వ్యక్తం చేయబడింది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది సో ఆయన సమాధానము రాసి పంపాడు ఇంకా కర్తరి వాక్యం చాలా ఈజీ ఆయన సమాధానం రాసి పంపాడు చూడండి సమాధానం రాసి పంపాడు ఎవరికి ఆయనకు సమాధానం ఎవరికి అంటే ఆయనకు నెక్స్ట్ భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు భగవంతునిచే నా మాటలకు శక్తిని ప్రసాదింపబడింది నా మాటలకు శక్తి ప్రసాదించబడింది ఎవరిచే భగవంతునిచే సో భగవంతునిచే నా మాటలకు శక్తి ప్రసాదించబడింది నెక్స్ట్ నాచే దీనికి భూధాన యజ్ఞం అని పేరు పెట్టబడింది మరి కర్తరి వాక్యం ఒకసారి ట్రై చేయండి ఈజీగా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రతి వీడియో ఇంకా 1 అవర్ ప్రతి లెసన్ ఇంకా డెప్త్ అవుతుంది ఓకేనా సో జస్ట్ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి జస్ట్ వ్యాకరణం రికలెక్ట్ చేయడం కోసము క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి దీనికి కర్తరి వాక్యం ఏమవుతుంది నేను నాచే అంటే నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను ఇది ఏమవుతుంది కర్తరి వాక్యం అవుతుంది
ఉపవాచకాలు మొత్తము 6 ఉపవాచకాలు ఇచ్చాడు మరి 6 లెసన్స్ ఉపవాచకాల యొక్క ప్రక్రియ ఇతివృత్తం కవల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హద్దులు హద్దులు మరి హద్దులు హద్దులు ఉపవాచకము ప్రక్రియ ఇతివృత్తం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రక్రియ వచ్చేసరికి కథ సో ఇతివృత్తం వచ్చేసరికి హాస్యము మరి కవి వచ్చేసరికి నందూరి సుబ్బారావు ఉపవాచకం కాబట్టి ఎటువంటి వ్యాకరణం అనేది ఉండదు జస్ట్ మీకు ప్రక్రియ ఇతివృత్తము కవి పరిచయం కవి గురించి తెలుసుకుంటే చాలు మరి ప్రక్రియ కథ ఇతివృత్తము హాస్యము నందూరి సుబ్బారావు నెక్స్ట్ గుష్వం మరి గుష్వం పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసరికి నాటిక ఇతివృత్తం వచ్చేసరికి హాస్యం కవి కవి రచయిత బాలల అకాడమీ నుంచి తీసుకోబడినది నెక్స్ట్ గులాబీ అత్తర్ మరి గులాబీ అత్తర్ పాఠ్యభాగ ప్రక్రియ కథ ఇతివృత్తం వచ్చేసరికి మానవ సంబంధాలు కవి వచ్చేసరికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నెక్స్ట్ మధుపర్కాలు మధుపర్కాలు పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసరికి కథ ఇతివృత్తము సంస్కృతి మానవ సంబంధాలు కవి వచ్చేసరికి రావూరి వెంకట సత్యనారాయణ రావు మరి నెక్స్ట్ ఉపవాచకము జీవ గడియారాలు మరి జీవ గడియారాలు పాఠ్యభాగ ప్రక్రియ వ్యాసము ఇతివృత్తము శాస్త్ర విజ్ఞానము కవి రచయితల బృందం చే తీసుకునబడింది నెక్స్ట్ స్ఫూర్తి ప్రధాతలు మరి స్ఫూర్తి ప్రధాతలు పాఠ్యభాగ ప్రక్రియ వ్యాసము ఇతివృత్తము మానసికోల్లాసము కవి ఆ రచయిత ఎవరు అంటే రచయితల బృందం నుంచి తీసుకునబడింది ఇవి 8th క్లాస్ లో ఇచ్చినటువంటి 6 ఉపవాచక పాఠాల యొక్క ప్రక్రియ ఇతివృత్తము కవి